అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణవేణి, డిస్ట్రిక్ట్ మేనేజర్ మహిళా బ్రాహ్మణం గుంటూరు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అండి, మనకి జూలై 1st వీక్లో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మన డీడీ సోషల్ వెల్ఫేర్ కల్పన గారి దగ్గర నుంచి. అక్కడ ఏం చెప్పారంటే, మేడం కాల్ చేసి మీకు రాజమండ్రి నుంచి పతంజలి శ్రీనివాస్ గారు వస్తున్నారు, వారికి మీరు అకామిడేషన్ బాస్ వస్తుంది అని చెప్పారు. నేను 2 డేస్ హైదరాబాద్ లీవ్ పెట్టి మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. ఇంకా నేను అకామిడేషన్ ఇవ్వడం ఏంటి, జెంట్స్ కదా, ప్రాంగణంలో లేడీస్ కదా ఉండేది, ఎలాగా అని చెప్పి నేను కొంచెం ఫీల్ అయ్యాను. అయినా సరే మళ్ళీ మేడంకి కాల్ చేశాను, నిజమేనా నాకే చెప్తున్నారా మీరు అని. అవును మేడం, మీకే చెప్పమన్నారు జేసీ గారు అని చెప్తే వెంటనే ఇంకా లీవ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చేసానండి. గుంటూరు వచ్చి నేను పతంజలి శ్రీనివాస్ గారిని ఇంట్రడ్యూస్ చేసుకొని వారికి అకామిడేషన్ ఇచ్చి ఆ రోజు లంచ్ అవన్నీ ఏర్పాటు చేశాను. ఇచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది, అసలు శ్రీనివాస్ గారు వచ్చిన ఉద్దేశం ఏంటి అని చెప్పి అడగగానే, ఇది ఇట్లా క్వారంటైన్ సెంటర్లో ఉన్న ఈ పేషెంట్స్ అందరికీ కూడా వాళ్ళకి ఫిజికల్గా మరియు మెంటల్గా స్ట్రెంగ్తన్ చేయడం కోసం యోగా యాక్టివిటీస్, ప్రాణాయామ ఇటువంటివన్నీ నేర్పి వాళ్ళల్లో ధైర్యాన్ని నింపడం కోసం వచ్చానమ్మా అని చెప్పారు. దాంతో వారికి వారితో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది, బామ్మ క్వారంటైన్ సెంటర్లో వెళ్ళి ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారా, ఎట్లా సార్ అని. ఏం బాధలేదు, మేము అక్కడే ఉంటాము, ఈ ప్రాంగణంకి ఏం రాము, 1 డే ఇస్తే చాలు అని చెప్పారు. వెంటనే నేను ఒప్పుకున్నాను. తర్వాత సారు తక్కిలపాడు క్వారంటైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్న అక్కడ కరోనా పేషెంట్స్ అందరికీ వారు ఏ విధంగా యాక్టివిటీస్ చేస్తుంది, యోగా ప్రాణాయామ ఎలా చెప్తుంది అన్నీ కూడా నాకు వీడియోస్ పంపించడం జరిగింది. తర్వాత నేను చాలా అప్రిషియేట్ చేశాను, సారు ఎంత మహోన్నతమైన వ్యక్తిగా నేను అకామిడేషన్ ఇచ్చింది అనుకుని తర్వాత నుంచి వారితో మాట్లాడుతూనే ఉన్నాను. వారు చేసే ప్రతి యాక్టివిటీస్ కూడా నాకు వీడియోస్ పంపిస్తూ ఉన్నారు. అందులో ఎంతోమంది కరోనా పేషెంట్స్కి వాళ్ళు అంత ధైర్యంగా, మేము బయట ఉన్నప్పుడు బయట ఉన్న ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేసింది, ఎంత సోషల్ స్టిగ్మా ఉన్నది బయట, ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎంత ధైర్యం వచ్చింది అని చెప్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించేది. సో తర్వాత నేను మళ్ళా శ్రీనివాస్ గారిని ఒకరోజు అడగడం జరిగింది, సార్ మీరు ఇక్కడికి వచ్చి మా ప్రాంగణంలో ఉన్న స్వధార్ హోమ్ ఉంది, అక్కడ కూడా పిల్లలు చాలామంది డిప్రెస్డ్ ఉమెన్ ఉన్నారు, వారందరూ కూడా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయ్యి వచ్చాం కదా అన్న ఫీలింగ్తో ఉన్నారు సార్, వాళ్ళల్లో పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేయడం కోసం మాకు కూడా ఏదైనా ఒక క్లాస్ ఇవ్వండి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. దాంతో శ్రీనివాస్ గారు మాకు ప్రాంగణంకి వచ్చి ఇక్కడ ఉన్న సదార్ హోమ్లో ఉన్న పిల్లలందరికీ కూడా క్లాస్ తీసుకున్నారు. ఒక ఆ రోజు అయిపోయిన తర్వాత తెల్లవారి నుంచి వాళ్ళల్లో ఎంత చేంజ్ గమనించానంటే, వాళ్ళందరూ కూడా డిప్రెషన్ నుంచి రిలీఫ్ వచ్చేసి వాళ్ళందరూ మంచిగా సంతోషంగా ఉండడము, మంచి డ్రెస్సులు వేసుకోవడము, అందరితో కలిసిమెలిసి ఉండడము, అది చూడగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ క్లాస్ అనేది బాగా వాళ్ళ మీద పనిచేసింది అని చెప్పి నేను సంతోషంగా సార్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి క్లాసు మరలా మాకు వచ్చి ఇవ్వండి సార్, స్వధారలో ఉన్న పిల్లలకి అప్పుడప్పుడు మీరు కొంచెం చెప్తా ఉంటే వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేసుకోవడము, వాళ్ళు పాజిటివ్ థింకింగ్ చేయడము జరిగింది కదా అని మరలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం వల్ల ఎంతోమందికి, వాళ్ళు కరోనా బాధితులం అన్న విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండడం నేను చూశాను సార్, వీడియోలు అవి పంపించడం ద్వారా. ఇటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తున్నందుకు ఏ జిల్లాలో కూడా ఏ జిల్లాలో మనకి ఇలా వాళ్ళకి సైకలాజికల్ యోగా క్లాసులు కండక్ట్ చేసి కరోనా పేషెంట్స్ని ఇంత బాగా వాళ్ళ యొక్క మేము కరోనాతో బాధపడుతున్నాం అన్న విషయాన్ని కూడా వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఎంత యాక్టివ్గా సంతోషంగా ఉంచే
ఏ జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగట్లేదు, మన గుంటూరులోనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని నేను చాలామంది దగ్గర నుంచి విన్నాను సార్. సో ఇటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తున్న మన కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ గారికి, మన జేసీ మేడం గారికి, జేసీ సార్ వీళ్ళందరినీ కూడా, ప్రశాంతి మేడము అండ్ మన దినేష్ సారు, ఇంకా మన జేసీ గారు వీళ్ళందరికీ కూడా మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నమస్కారం.